డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, దాంతో పాటు మా జైరాబాద్ ఇన్ఛార్జ్ నా విజయం కోసం కృషి చేస్తున్న వైద్య శాఖ మాత్యులు, మాజీ డిప్యూటీ సీఎం మిత్రులు, గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి, మరి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, ప్రభుత్వ సలహాదారులు, మరి సీనియర్ నాయకులు మా షబ్బీరన్న గారికి, పెద్దలు మండా మాజీ మంత్రులు మండా వెంకటేశ్వరరావు గారికి, మరి మదన్మోహన్ గారికి, మరి లక్ష్మీకాంతరావు గారికి, మరి చంద్రశేఖరరావు మాజీ మంత్రి వర్యులు ఇన్ఛార్జ్ గారికి, రవీందర్ రెడ్డి గారికి, మరి ముఖ్యంగా మా లక్ష్మీకాంతరావు డ్యూకల్ శాసనసభ్యులు మిత్రులు లక్ష్మీకాంతరావు గారికి, మరి ముఖ్యంగా మా ఏఐసిసి సెక్రటరీ గౌరవనీయులు రోహిత్ చౌదరి గారికి, మరి మా మిత్రుడు రవీందర్ రెడ్డి గారు చెప్పినానా, మరి అదేవిధంగా మా యూసుపల్లి గారు, ఇప్పుడే మా యూసుపల్లి గారు మాజీ మంత్రి వర్యులు 9లో నా ప్రత్యర్థి, మరి వారు కూడా ఈరోజు మాతో ఉన్నారు మద్దతు ఇవ్వడానికి, ప్రత్యేక వారికి కూడా ధన్యవాదాలు. దాంతోపాటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరి గిరిధర్రెడ్డి గారు, మరి అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బాలరాజు గారు, మా మరి జిల్లా అధ్యక్షులు కామారెడ్డి కైలాస్ సీనన్న గారికి, మరి ఉజ్వల్ మిత్రులు ఉజ్వల్ రెడ్డి గారికి, మరి నిన్ననే మళ్ళీ పార్టీలో వచ్చిన గౌరవనీయులు సుభాష్ రెడ్డి గారికి, శశికళ యాదవ్ గారికి, మరి చాలా మంది తేజపైన మా సీనియర్ నాయకులు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, బ్లాక్ అధ్యక్షులు ఉన్నారు, జడ్పీటీసీ ఉన్నారు, ఎంపీపీ ఉన్నారు. ఈరోజు యావత్ 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన కాంగ్రెస్ అభిమానులు, మిత్రులు, సోదరి సోదరుమణ మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా నేను చెప్పేది కొన్ని విషయాలు, గత 2 పరిహారం ఇక్కడ బీబీ పార్టీకు టీఆర్ఎస్ పార్టీకు జైరాబాద్ నియోజకవర్గమే ఎన్నుకోవడం జరిగింది. అయ్యా బీబీ పాటిల్ గారు, మరి నువ్వు 2 సార్లు అంటే 10 సంవత్సరాలు మరి నువ్వు ఎంపీగా ఉండి ఏం సాధించినావు మా జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి? మరి నేను 9 నుంచి 14 మధ్యన ఎంపీగా ఉండి మరి నేనేం సాధించినాను? ఎందుకంటే ఈరోజు ప్రజలకు అడిగే హక్కు ఉంది. ఆనాడు 5 సంవత్సరాల సురేష్ షెట్టర్ ఏం చేసిండు జైరాబాద్ నియోజకవర్గాన్ని? అయ్యా బీబీ పాటిల్, నువ్వు 10 సంవత్సరాల నుంచి చేసి మరి నువ్వేం చేసినావు? అది కూడా కారు పంక్చర్ అయిపోయిందని భూమి మీద ఎక్కి కూర్చున్నావు. మరి ముఖ్యంగా మీ ఎంపీగా నేను చెప్తా ఉన్నాను, ఆ రోజు నాకు ఎన్నుకుంటే తెలంగాణ పోరాటంలో మా సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారికి ఒప్పించి 4.5 సంవత్సరాలు పార్లమెంట్ లో మా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మందరం కూడి మరి కాంగ్రెస్ పార్టీకి ఒప్పించి మెప్పించి తెలంగాణ బిల్లు పాస్ చేసిన ఘనత మరి నాకు కూడా ఉంది అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. రెండోది నేషనల్ హైవేస్. మా నేషనల్ హైవే అంటే సంగారెడ్డి టు జహీరాబాద్ ద్వారా పూనా బాంబే వెళ్ళేది. నేను ఎంపైనప్పుడు అది 4 లేన్ లేకుండే దా నెంబర్ పడి ఆనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎంబడి పడి ఆ రోజు మరి 4 లేన్ రోడ్డు నేషనల్ హైవే చేయించడం జరిగింది. రెండోది సంగారెడ్డి నాందేడ్ అకోలా ఇప్పుడు మన రోడ్డు ఏదో ఉంది, ఆ రోడ్డు ఆనాడు పార్లమెంట్లో మరి దాని 2 సంవత్సరాలు కష్టపడి ఆ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. కానీ బీబీ పాటిల్ గారు ఏమంటారో, ఆ రోడ్డు తెచ్చిన నేనని. అందుకే నేను గజెట్
గజెట్ నోటిఫికేషన్ తెచ్చాను ఈరోజు. నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి నా కృషి వల్లనే అది మరి ఆ రోడ్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ రావడం వల్ల మా మూడు నియోజకవర్గాలు అందోల్, మరి నారాయణఖేడ్, జూకల్ నియోజకవర్గానికి ఎంతో సౌకర్యం జరిగింది. ఆయన రాసుకుంటున్నాడు నేను చేసినానని, అయ్యా మంజూరు చేసి గజెట్ నోటిఫికేషన్ చేసి టెండర్ చేసి బాధ్యత నాది నాది. తర్వాత ఇప్పుడు నీ హయాంలో అంటే నువ్వు రెండు సార్లు అప్పుడు నేను తెచ్చినానికి నీవు రాజు అంటే ఎట్లా, ఈ గజెట్ అని పంపిస్తాను సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఆ సూచన అర్థం చేసుకొని కూడా మనం చేస్తా ఉన్నాను. అదే కాకుండా జైరాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ నిమ్స్, మరి అది కూడా ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంజూరు చేయించడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక, పరిశ్రమలు రాక, అక్కడ రైతులకు నష్టపరిహారం కరెక్ట్ ఇయ్యక ఎన్నికబడ్డది. మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దానికి దామోదర్ రాజనరసింహం గారికి ఆదేశాలు ఇచ్చి మరి ఈరోజు అక్కడ రైతులకు ఒప్పించి రేపు పరిశ్రమ చేయడానికి కృషి చేస్తా ఉన్నాం. అదే కాకుండా నేను ముఖ్యంగా మా సోదరుడు సంజయ్ రెడ్డి గారు చెప్పారు, ఏంది ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా కావాలని. మా రేవంత్ అన్న అడుగుతా కోరుతా ఉన్నాం మేము, ఎందుకంటే మా ఈ సంగారెడ్డి నాందేడు అకోలా రోడ్ ఉంది అన్న, మొన్న మీ పాదయాత్ర రాహుల్ గాంధీ అమ్మడి వెళ్ళారు. మా నారాయణఖేడ్ ప్రాంతంలోనే మీకు 5 నుంచి 10 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది హైవే పక్కకే, మరి అది ఒక ఇండస్ట్రియల్ జోన్గా 3R సంగారెడ్డి బయట వరకు 3R వస్తూ ఉంది. ఒక 60-70-80 కిలోమీటర్ లోపట్నే ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. మరి తప్పకుండా దాన్ని దృష్టి పెట్టాలని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మూడోది బసవేశ్వర సంగమేశ్వర, బసవేశ్వర సంగమేశ్వర మన కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఏం చెప్పారు, దానికి మూలం పడేసినారు రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అని. బసవేశ్వర సంగమేశ్వర మూలం పడలేదు. మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాం, సింగూరు జలాల్లో 29 TMC వాటర్ ఉంటుంది, ఆ 29 TMC వాటరు మా నారాయణఖేడ్ జైరాబాద్ అందోళ నియోజకవర్గానికి 6 TMC నీళ్ళు ఇస్తే సరిపోతుందన్నా మాకు. ఈ 3 నియోజకవర్గాలు కూడా 2-3 లక్షల ఎకరాలకు నీరు పారుతుంది, ఎందుకంటే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు కృష్ణా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ గోదావరి, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వస్తూ ఉంది. మరి ఈ అలొకేషన్ మరి మా ప్రాంతానికి ఇస్తే మరి మా ప్రజలకు ఇక్కడ లాభం అవుతుంది. మిగతా 9 TMC వాటర్ నిజాం సాగర్కి వెళ్తూ ఉంటుంది. నిజాం సాగర్ ప్రాజెక్టు ఉంది, అలొకేషన్ ఉంది, మళ్ళా గర్పూర్ ఆయకట్టుకు ఉంది. అంటే మంజీరా పరివాహక ప్రాంతం ఏదుందో వారికే హక్కు కలగాలని మేము కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా సింగూరు ప్రాజెక్ట్ వలన ఈ 3 నియోజకవర్గాలే కొన్ని 1000 ఎకరాల భూమి నష్టమైంది మాకు. మరి దాని మీద హక్కు మాకు ఎటువంటి కూడా లాభం జరగలేదు. దయచేసి మా ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం, అంటే భవిష్యత్తులో ఎన్నికల తర్వాత మరి బసవేశ్వర సంగమేశ్వరకు మా సింగూరు అలొకేషన్ ఇచ్చి దానికి ముందు చేయాల్సిందిగా మనవి చేసుకుంటూ, మరి కాంగ్రెస్ హయాంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీగా ఉన్నప్పుడు చేసినాను, మోడల్ స్కూల్స్ తెచ్చాను, 15 మోడల్ స్కూల్స్ వచ్చినాయి, 2 మోడల్ డిగ్రీ కాలేజ్ ఎల్లారెడ్డికి నారాయణఖేడ్ తీయడం జరిగింది, మరి కేంద్రీయ విద్యాలయం కూడా మా జరావత్ తీయడం జరిగింది. మరి ఈరోజు ఈ సభాముఖంగా నేను ఒకటి అడగదలుచుకున్నాను బీబీ పాటిల్ గారు, మరి మీరు 10 సంవత్సరాలు పనిచేసినారు, మరి మీరు ఏం సాధించినారని మరి వచ్చి ప్రజల ముందు చెప్పండి. నేను పలానా సాధించానని నా లేక జియో కాపీ తెచ్చి చూపెట్టండి, మాటలుగా పాంప్లెట్ ప్రింట్ చేసుకుంటే కాదు. మరి ఆ విషయంలో ఇప్పుడే మా మదన్ మోహన్ అన్న చెప్పినట్లు బీబీ పాటిల్ అంటే ఒక బిజినెస్ పాటిల్, ఒక కాంట్రాక్టర్, ఆయన తన స్వలాభం కోసమే పాటిల్ మారుస్తా ఉన్నాడు. మరి ఈరోజు కారు దిగి భూమి మీద వచ్చి కూర్చున్నాడు. దయచేసి మీరందరూ కూడా గ్రహించి రేపు వచ్చే ఎన్నికల్లో మా రేవంత్ అన్న నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో 6 గ్యారంటీ పథకాలతో పాటు 2 లక్షల రుణమాఫీ కూడా మనకు రాబోతా ఉంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం 5 గ్యారంటీ పథకాలు కూడా అందుబాటులో తెస్తా ఉన్నది. మరి ఇవన్నీ విషయాలు మీరు గుర్తించుకొని ఈరోజు పెద్ద ఎత్తున
కొన్ని వేల సంఖ్యలు వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ధన్యాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ.